ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సంగ్రహ చరిత్రము 3వ అధ్యాయం. శ్రీ సాయి ఇట్లనిరి, సచరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను. నీ పనిని నీవు భయం లేక నిర్వర్తించుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము, నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించును, శ్రద్ధాభక్తులతో విన్నవారికి ప్రపంచమందు మమత క్షీణించును, బలమైన భక్తి కెరటములు లేచును, ఎవరు నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఈ మాటలు చే హేమాడ్ పంతకు ధైర్యము కలిగెను. అటుపై బాబా మాధవరావు దేశపాండే వైపు తిరిగి ఇట్లనెను, నా నామమును ప్రేమతో నుచ్చరించిన వారి కోరికలనయు నెరవేర్చెదను, వారి భక్తిని పెంచెదను, అన్ని దిశలయందు కాపాడుదును. నా వారు మికిలి సంతసింతురు, వారికి అంతులేని ఆనందమును శాశ్వత తృప్తిని ఇచ్చేదను. ఎవరైతే నన్ను శరణాగతి చేసెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజింతురో, నన్నే స్మరింతురో, నా ఆకారమును మనస్సున నిలిపెదరో, వారిని బంధముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచ విషయముల మరచి నన్నే పరమావధిగా నమ్మిన వారికి ప్రపంచ విషయములు తగులుకొనవు, వానిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు విన్నచో సకల రోగములు నివారించును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నమ్మకము గలవారు శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము నొందుదురు. నా నామమును జ్ఞప్తియందుంచుకున్న చెడు పలుకులు వినుట వలన గలుగు పాపములు తొలగిపోవును. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. నన్ను సచరిత్ర వ్రాయమని నియమించిరి. అర్హత లేని నేను కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పెరికివేసి వారి కథలను వారే వ్రాసుకొనిరి. ఈ వ్రాసిన గౌరవము సాయిదే గాని నాది కాదు. హార్మోనియమునకు వేణువుకు గాని ధ్వనులు ఎట్లు పుట్టుచున్నవో తెలియదు, అది వాయించువానికే తెలియను. ప్రపంచమును సముద్రములో బాబా కథలు దీపస్తంభములు. అవి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగాను నున్నగను చేయును. అవి మన చెవుల ద్వారా హృదయమును చేరునప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములను నిష్క్రమించును. ఈ కథలను పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచములగును. మోక్షమునకి ఇవి సులభ సాధనములు. కలియుగములో భగవన్మహిమలను పాడుట మోక్ష మార్గము. 4 వర్ణముల వారు ఈ మార్గమును అవలంబింపవచ్చును. యోగము, యాగము, ధ్యాన ధారణల కంటే మహిమను పాడుట అతి సులభము. మన మనస్సు నటువైపు త్రిప్పవలెను. దానివలన మనకు శరీరమునందు అభిమానమును పోయి నిర్మోహులుగా చేసి ఆత్మసాక్షాత్కారమును కలుగజేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నా చేయ అనగా హేమాడ్ పంత్ చే ఈ సచ్చరిత్రమును వ్రాయించెను. వినునప్పుడు చదువునప్పుడు బాబాను ధ్యానించుచు మనస్సును మననము చేసుకున్న మన భక్తి వృద్ధి అగును. నేను నిమిత్త మాతృడను. సద్గురువులు మాతృప్రేమను శిష్యుల యందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా ఎంతటి ప్రేమయుండెను. నేను 1916 సంవత్సరములో సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నా పెన్షను జీవించటకు చాలదు. నేను గురుపూర్ణిమకు షిరిడీ పోతిని. అన్నా చించనీకరు బాబాతో ఇట్ల నేను, ఈ దబోల్కర్ యందు దయచూపుము, వాని పింఛను కుటుంబము ఖర్చులకు సరిపోదు, ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము అని అనెను. బాబా ఇట్ల నేను, వానికి ఉద్యోగము దొరకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలేను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, ఎన్నటికినీ తరగవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసిన శాశ్వతానందమును పొందును. సిరిడీలో బలవంతుడుగు రోహిల్లా అని ఒకడుండెను. వాడు బాబా కీర్తిచే మోహితుడై సిరిడీ తన స్థిర నివాసము చేసుకొనెను. అతను రాత్రింపగళ్ళు ఖురాను చదువుతూ అల్లాహో అక్బర్ అని ఆంబోతు రంకె వేయునట్లు బిగ్గరగా అరచుచుండెను. కష్టజీవులైన సిరిడి ప్రజలకిది నిద్రాభంగమును కూడా కలుగజేయుటచే వాని బాధ తప్పించుమని బాబాను ప్రార్థించిరి. వారితో బాబా, రోహిల్లాకు దౌర్భాగ్యపు గయ్యాళి భార్య ఒకటి కలదు. ఆమె బాధించినప్పుడు ఆ రీతిగా భగవంతుని స్మరించి నేను కూడా ఊయిని ఊరుకుందును అని సమాధానం చెప్పిరి. నిజమునకు అతని దుర్బుద్ధియే అతని గయ్యాళి భార్య. ఒక మధ్యాహ్న హారతి పిమ్మట ఇంటికి పోవు భక్తులతో బాబా పలికిన అమృత వాక్కులు, మీరెక్కడున్నప్పటికీ ఏమి చేసినప్పటికీ నాకు తెలియను, నేనందరి హృదయముల పాలించువాడను, జీవకోటినంతటిని ఆవరించి ఉన్నాను, ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే, నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. నా వైపు దృష్టి మరల్చిన వారికే హాని బాధ కలగదు. నన్ను మరచినచో మాయవాణిని శిక్షించును. దృశ్యమానమైన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ మాటలు విన్న నేను గురుసేవయే చేయుటకు నిశ్చయించి తిని బాబాయిది వరిలో చెప్పినట్టుగా కొద్దికాలమే గవర్నమెంట్ సేవ చేసి అన్ని పనులు మాని శ్రీ సాయి సేవకు నా జీవితమును సమర్పించి తిని చదువులకు చెప్పునదేమనా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరాభిమానము వదిలి తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. భక్తి ప్రేమలను పెంచుకొనుట మినహా ఇతర మార్గములు జోలికి పోకుందురుగాక. శ్రీ సాయి కథలు విందురుగాక. లోభి తన మనస్సును పాతిపెట్టిన సొత్తునందే యుంచునట్లు బాబాను కూడా ఎల్లవారు తమ హృదయముల యందు స్థాపించుకుందురుగాక. ఓం శ్రీ సాయినాథాయ నమః.